గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు సాయి కిరణ్ మీరు చూస్తున్నారు మిస్టర్ హాలీవుడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు వీడియోలో తెలుగు డబ్బింగ్లో ఉన్న 10 బెస్ట్ టైం ట్రావెల్ మూవీస్ గురించి అయితే చెప్పబోతున్నాను ఇంకా ఆలోచించకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఇంకా నెంబర్ 10 వచ్చేసి ఈవిల్ డెడ్ 3 ఈ మూవీ 1992లో అయితే వచ్చింది ఇంకా ఈ మూవీ యొక్క ఐఎండి రేటింగ్ 7.4 అవుట్ ఆఫ్ 10 ఇంకా ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ వచ్చేసి హీరో అనుకోకుండా పాస్ట్లోకి అయితే వెళ్ళిపోతాడు ఇంకా అక్కడ ఈవిల్ ఆర్మీ అయితే ఉంటుంది ఇంకా ఈవిల్ ఆర్మీని ఎదుర్కొని తను ఫ్యూచర్లోకి ఏ విధంగా వచ్చాడు అనేది ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ అండ్ ఇంకా దాంతోపాటు ఇది హెవీ సైన్స్ ఫిక్షన్ టైం ట్రావెల్ మూవీ అయితే ఏం కాదు ఇది ఒక టైం ట్రావెల్ కాన్సెప్ట్ వచ్చిన ఒక హర్రర్ ఫ్యాంటసీ మూవీ అనమాట సో మోస్ట్ ఆఫ్ ద హాలీవుడ్ మూవీ లవర్స్ అందరూ ఈ మూవీని ఆల్రెడీ చూసే ఉంటారు సో చూడపట్టి ఈ మూవీ అయితే అసలు మిస్ అవ్వకండి ఇంకా దాంతోపాటు ఈ మూవీని చూడాలంటే దీనికి ప్రీవియస్గా ఇంకా 2 మూవీస్ అయితే వచ్చాయి సో ఆ 2 మూవీస్ని అయితే అసలు మిస్ అవ్వకండి అయితే ఈ మూవీ ఇంగ్లీష్ వెర్షన్లో కన్నా తెలుగు వెర్షన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ కామెడీగా డబ్బింగ్ అయితే బాగుంటుంది సో తెలుగు వెర్షన్ అయితే మనకి యూట్యూబ్లో ఉండాలనుకుంటాను మరి సో చూడాలంటే ఈ మూవీని అయితే చూసేయండి ఇంకా నెక్స్ట్ వచ్చి ఎక్స్ మెన్ డేస్ ఆఫ్ ఫ్యూచర్ ఫాస్ట్ ఈ మూవీ 2014లో అయితే వచ్చింది ఈ మూవీ యొక్క ఐఎండి రేటింగ్ 7.9 అవుట్ ఆఫ్ 10 ఇంకా ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ వచ్చేసి ఫ్యూచర్లో సెంటినల్స్ అండి కొన్ని రోబోట్స్ అయితే ఉంటాయి ఇంకా అవైతే మ్యూటన్స్ అందరినీ చంపేస్తూ ఉంటాయి ఇంకా సెంటినల్స్ నుండి మ్యూటన్స్ ని కాపాడుకోవడానికి ఒలివరిన్ అయితే పాస్ట్లోకి అయితే పంపిస్తారు ఇంకా పాస్ట్లోకి వెళ్ళిన ఒలివరిన్ ఏం చేశాడు అండ్ ఫ్యూచర్లో వచ్చిన ఆ ప్రమాదాన్ని తను పాస్ట్లో అడ్డుకున్నాడా లేదా అనేది ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ ఇంకా మూవీలో స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అయితే రియల్లీ ఎక్సలెంట్గా అయితే ఉంటుంది ఇంకా దాంతోపాటు యాక్షన్ లవర్స్ కావాల్సిన యాక్షన్ సీన్స్ కూడా ఈ మూవీలో అయితే ఉంటాయి సో యాక్షన్ లవర్స్ ఎవరైనా ఉంటే ఈ మూవీ అయితే అసలు మిస్ అవ్వకండి ఈ మూవీ అయితే మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్గా అయితే ఉంది ఇంకా నెంబర్ 8 వచ్చేసి అవెంజర్స్ 4 ఎండ్ గేమ్ ఇంకా ఈ మూవీ 2019లో అయితే వచ్చింది ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ వచ్చేసి చనిపోయిన తన యొక్క ఫ్రెండ్స్తో పాటు మిగిలిన పీపుల్ అందరినీ కాపాడడానికి అవెంజర్స్ అయితే టైం ట్రావెల్ అయితే వచ్చేసి వెనకెట్టే వెళ్తారు ఇంకా వాళ్ళ యొక్క టైం ట్రావెల్ అనేది సక్సెస్ అయిందా లేదా చివరికి ఏం జరిగింది అనేది ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ మోస్ట్ ఆఫ్ ద మూవీ లవర్స్ అందరూ ఈ మూవీ ఆల్రెడీ చూస్తూ ఉంటారు చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ మూవీ అయితే చూడండి ఇంకా మూవీ అయితే ఫ్యాన్స్ అందరికి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది ఇంకా లాస్ట్ 1.5 అవర్ అయితే ఇంకా యాక్షన్ లవర్స్ అందరికి ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు ఇంకా ఈ మూవీ కూడా మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో తెలుగులో అవైలబుల్గా అయితే ఉంది ఇంకా నెంబర్ 7 వచ్చేసి ద అడమ్ ప్రాజెక్ట్ ఈ మూవీ 2022లో అయితే వచ్చింది ఈ మూవీ యొక్క ఐఎండి రేటింగ్ 6.7 అవుట్ ఆఫ్ 10 ఇంకా ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ వచ్చేసి హీరో ఫ్యూచర్ని సేవ్ చేయడానికి పాస్ట్లోకి టైం ట్రావెల్ అయితే చేస్తాడు ఇంకా తను అనుకోకుండా వేరే టైంలోకి అయితే వెళ్ళిపోతాడు ఇంకా అక్కడ హీరో ఎవరిని మీట్ అయ్యాడు ఇంకా అక్కడ ఉన్న వాళ్ళతో తను ఫ్యూచర్ని ఏ విధంగా సేవ్ చేయగలిగాడు అనేది ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ ఇంకా సినిమాలో స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అయితే పర్లేదు యావరేజ్గా అయితే ఉంటుంది ఒక నార్మల్ సైన్స్ ఫిక్షన్ మూవీలానే ఉంటుంది ఇంకా యాక్షన్ సీన్స్ అండ్ విఎఫ్ఎక్స్ వర్క్ అయితే బాగుంటుంది ఈ మూవీలో సో మీరు కనుక ఒక టైంపాస్ ఎంటర్టైన్మెంట్గా ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ చూడాలంటే ఈ మూవీ అయితే మిస్ అవ్వకండి ఈ మూవీ అయితే మనకి నెట్ఫ్లిక్స్లో తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా అయితే ఉంది నెంబర్ 6 వచ్చేసి ద టుమారో వార్ ఈ మూవీ 2021లో అయితే వచ్చింది ఈ మూవీ యొక్క ఐఎండి రేటింగ్ 6.5 అవుట్ ఆఫ్ 10 ఇంకా ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ వచ్చేసి ఫ్యూచర్లో హ్యూమన్స్కి ఏలియన్స్కి ఒక వార్ అయితే జరుగుతూ ఉంటుంది ఇంకా హ్యూమన్స్ అయితే ఆల్మోస్ట్ చనిపోతూ ఉంటారు ఇంకా ఈ వార్ని గెలవడానికి పాస్ట్లోకి అయితే వెళ్ళి మిగిలిన హ్యూమన్స్ యొక్క హెల్ప్ అయితే తీసుకుంటారు ఇంకా చివరికి వీళ్ళు ఈ యొక్క వార్ని గెలిచారా లేదా అనేది తెలుసుకోవాలంటే ఈ మూవీ టెస్ట్లో మిస్ అవ్వకండి ఈ మూవీ యొక్క స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అనేది నార్మల్ కొన్నా కూడా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఈ మూవీ ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది ఎక్కడ బోరింగ్ అయితే ఉండదు ఇంకా దాంతోపాటు మూవీలో యాక్షన్ సీన్స్ అయితే రియల్లీ సూపర్గా అయితే ఉంటాయి ఇంకా దాంతోపాటు ఏలియన్స్ సంబంధించిన సీన్స్ అయితే కాస్త హర్రర్గా అయితే ఉంటాయి సో ఈ మూవీని కుదిరితే నైట్ టైం అయితే చూడండి మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది ఇంకా వరుణ్ జెట్టి ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు లాంగ్వేజ్లో కూడా ఈ మూవీ మనకి అవైలబుల్గా అయితే ఉంది ఇంకా నెంబర్ 5 వచ్చేసి టెనెట్ ఈ మూవీ 2020లో అయితే వచ్చింది ఈ మూవీ యొక్క ఐఎండి రేటింగ్ వచ్చేసి 7.3 అవుట్ ఆఫ్ 10 యాక్చువల్లీ ఇదేమీ టైం ట్రావెల్ మూవీ అయితే కాదు టైమ్ ఇన్వర్షన్ అండ్ రివర్స్ టైమ్ కాన్సెప్ట్లో ఈ మూవీ అయితే ఉంటుంది కాకపోతే ఇది కాస్త టైం ట్రావెల్కి కాస్త సిమిలర్గా అయితే ఉండటంతో ఈ లిస్ట్లోకి ఇమ్యూనిటీ యాడ్ చేయడం అయితే జరిగింది ఇంకా ఫ్యూచర్లో కొన్ని వస్తువులు మోస్ట్ డేంజరస్ వెపన్స్కి అయితే మారుతూ ఉంటాయి ఇంకా ఇవి రాంగ్ హ్యాండ్స్లో పడకుండా ఉండడానికి హీరో ఏం చేశాడు అనేది ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ ఇంకా ఈ మూవీ స్టోరీ అంటే అర్థం కావాలంటే కనీసం ఈ మూవీని 4-5 టైమ్స్ అనేది చూడాలి ఇంకా దాంతోపాటు ఎవరైనా ఈ మూవీని ఇంగ్లీష్ వెర్షన్లో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా సబ్టైటిల్స్ అయితే వేసుకోండి లేకపోతే ఈ మూవీ ఇంకేం అర్థం కాదు ఇంకా దాంతోపాటు ఈ మూవీని చూసే ముందు యూట్యూబ్లో ఒకసారి రివర్స్ టైం గురించి ఇంకా దాంతోపాటు టైం ఇన్వర్షన్ గురించి ఒకసారి వీడియోస్ అయితే చూడండి అప్పుడే ఈ మూవీలో ఉన్న మెయిన్ కాన్సెప్ట్ ఏంటో అని మనకి కాస్త డీటెయిల్గా అయితే అర్థమవుతుంది ఇంకా ప్రజెంట్ ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్గా అయితే ఉంది ఇంకా నెంబర్ 4 వచ్చేసి లూపర్ ఈ మూవీ 2021లో అయితే రిలీజ్ అయింది ఇంకా ఈ మూవీ యొక్క ఐఎండి రేటింగ్ 7.4 అవుట్ ఆఫ్ 10 ఇంకా ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ వచ్చేసి జోయ్ అనే ఒక హిట్ మ్యాన్ అయితే ఉంటాడు ఇంకా తను అనుకోకుండా తన యొక్క ఫ్యూచర్ సెల్ఫ్ని చంపాల్సి అయితే వస్తుంది ఇంకా తను తన యొక్క ఫ్యూచర్ సెల్ఫ్ని చంపుకున్నాడా లేదా చివరికి ఏం జరిగింది అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ మూవీ అసలు మిస్ అవ్వకండి ఇంకా ఈ మూవీలో స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అయితే రియల్లీ సూపర్గా అయితే ఉంటుంది ఇంకా దాంతోపాటు యాక్షన్ సీన్స్ గురించి అయినా ఈ మూవీ అసలు మిస్ అవ్వకుండా చూడాల్సిందే ఇంకా దాంతోపాటు మూవీలో కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే ఉంటాయి అవి కూడా రియల్లీ సూపర్గా అయితే ఉంటాయి సో మీరు కనుక ఈ మూవీని చూడాలంటే అమెజాన్ ప్రైమ్ అండ్ ఎంఎక్స్ పేర్లో ఈ మూవీ అయితే మనకి తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్గా అయితే ఉంది
సో చూడమంటి ఈ మూవీ అక్కడ చూసేయండి. ఇంకా నంబర్ 3 వచ్చేసి టెర్మినేటర్ మూవీ ఫ్రాంచైజ్. ఇంకా ఇప్పటికే ఈ మూవీ ఫ్రాంచైజ్లో మనకి టోటల్గా 6 మూవీస్ అయితే వచ్చాయి. వచ్చిన అన్ని మూవీస్ మనకి తెలుగులో అవైలబుల్గా అయితే ఉన్నాయి, కాబట్టి ఫస్ట్ మూవీ ఒకటి మనకి తెలుగులో అవైలబుల్గా అయితే లేదు. ఇంకా ఈ మూవీస్ ఒక మెయిన్ స్టోరీ గురించి మాట్లాడుతుంటే, ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి హ్యూమన్స్కి మధ్య పెద్ద వార్ అయితే జరుగుతూ ఉంటుంది. అయితే ఫ్యూచర్లో జరుగుతున్న ఈ వార్ని ఎండ్ చేయడానికి పాస్ట్లో కొంతమంది హ్యూమన్స్ అయితే ఉంటారు. ఇంకా ఆ హ్యూమన్స్ని అంతం చేయడానికి ఫ్యూచర్ అన్ని కొన్ని టెర్మినేటర్స్ అయితే వస్తాయి. ఇంకా ఈ టెర్మినేటర్స్ని అటెంప్ట్ చేసి మిగిలిన పీపుల్ని కాపాడడానికి మరికొంతమంది టెర్మినేటర్స్ అయితే వస్తూ ఉంటారు. గుడ్ వర్స్ బ్యాడ్ టెర్మినేటర్స్ మధ్య జరిగే ఒక వార్ లాగా ఈ మూవీ ఫ్రాంచైజ్ యొక్క స్టోరీ అయితే ఉంటుంది. సో మీరు కనుక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీస్ని చూడాలంటే ఈ మూవీస్ని అయితే అసలు మిస్ అవ్వకండి. ఈ మూవీ ఫ్రాంచైజ్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ద టైమ్ మిషన్. ఈ మూవీ 2002లో అయితే వచ్చింది. ఈ మూవీ యొక్క ఐఎమ్డిబి రేటింగ్ 6/10. ఇంకా ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ వచ్చేసి చనిపోయిన తన యొక్క గర్ల్ ఫ్రెండ్ ని కాపాడుకోవడానికి హీరో టైం ట్రావెల్ అయితే చేస్తూ ఉంటాడు. అండ్ ఈ ప్రయత్నంలో ఏం జరిగింది, చివరికి తన యొక్క లవర్ ని తను కాపాడుకోగలిగాడా లేదా అనేది ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ. ప్రెసెంట్ ఈ మూవీ మన యొక్క ఇండియన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో ఎక్కడ అవైలబుల్ అయితే లేదు. అండ్ టెలిగ్రామ్ లో ఈ మూవీ తెలుగులో కూడా అవైలబుల్ అయితే ఉంది. సో చూడాలంటే ఈ మూవీ అయితే వెంటనే మీరు డౌన్లోడ్ చేసినట్టే చూసేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వన్ వచ్చేసి బ్యాక్ టు ద ఫ్యూచర్ మూవీ ఫ్రాంచైజ్ అనమాట. ఇంకా ఈ ఫ్రాంచైజ్లో టోటల్గా 3 మూవీస్ అయితే ఉన్నాయి. ఈ మూవీస్ యొక్క మెయిన్ స్టోరీ వచ్చేసి డాక్ బ్రౌన్ అని ఒక సైంటిస్ట్ అయితే ఉంటాడు. ఇంకా తను టైం ట్రావెల్ చేసి ఒక కార్ని అయితే కనబడతాడు. ఇంకా తను మార్టీ మెక్ఫ్లే అని ఒక స్టూడెంట్తో కలిసి చేసే టైం ట్రావెల్ అడ్వెంచర్సే ఈ మూవీస్ యొక్క మెయిన్ స్టోరీ. ఇంకా ఈ మూవీస్లో స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్తో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే రియల్లీ ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీస్ అయితే మనకి తెలుగు డబ్బింగ్లో చాలా ఫన్నీగా కామెడీగా అయితే ఉంటాయి. అండ్ డబ్బింగ్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంటుంది. మీరు కనుక తెలుగు డబ్బింగ్లో ఉండే మంచి సైన్స్ ఫిక్షన్ టైం ట్రావెల్ మూవీస్ చూడాలంటే ఈ మూవీ ఫ్రాంచైజ్ అయితే మిస్ అవ్వకండి. ఇంకా ప్రజెంట్ అయితే ఈ మూవీస్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ తెలుగులో ఉన్నాయో తెలియదు, కానీ టెలిగ్రామ్లో మాత్రం ఈ మూవీస్ అయితే మనకి తెలుగులో అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడతో ఈ లిస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. తెలుగు డబ్బింగ్లో ఉన్న టైం ట్రావెల్ మూవీస్ ఇవి మాత్రం నాకైతే దొరికాయి. ఇవి కాకుండా ఎక్కడ దొరికితే అవి నెక్స్ట్ వీడియోస్లో అయితే సజెస్ట్ చేస్తాను. తెలుగు డబ్బింగ్లో లేని మరికొన్ని టైం ట్రావెల్ మూవీస్ గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో అయితే మాట్లాడుకుందాం. సో ఇక్కడతో ఈ వీడియో అయిపోయింది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.